హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటా. నేను ఇవాళ ఒక బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. రొటీన్ గా ఉండే ఒక కాన్సెప్చువల్ వీడియో కాకుండా సరదాగా మా స్నాక్ టైం ఎలా ఉంటుంది, ఈవినింగ్ ఎలా గడుపుతాం, ఇది చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ బై ద వే, దిస్ ఈజ్ అవర్ చెర్రీ ట్రీ. నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియోలో ఇక్కడ నుంచి మాట్లాడాను, అప్పటికి ఇంకా ఫ్రూట్స్ రాలా. ఐ విల్ షో యూ. ఇదిగో ఫ్రూట్స్ చాలా చాలా బాగుంటాయి. ఇవి యాక్చువల్లీ కొంచెం సోర్ ఉన్నాయి. ఇక్కడ ఒక పార్క్ ఉంటుందంట, అక్కడ కొంచెం స్వీట్ గా ఉన్నాయి ఆ చెట్టుకి ఉన్న పళ్ళు అని చెప్పి అందరూ అంటున్నారు. నేను అక్కడ కూడా వెళ్తా, సూన్ వెళ్ళి అక్కడ వ్లాగ్ చేస్తా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అది మా పెరడు బ్యాక్ యార్డ్, ఇంకోండి ఇలా చిన్నది. ఇవాళ ఫుల్ సన్నీ డే, చూడండి స్కై కూడా అంత క్లీన్ క్లియర్ గా ఉంది, క్లీన్ గా అంట. 25 degrees ఉంది. సో ఇక్కడ వాళ్ళు ఒడియాలు పెట్టేసుకునే టెంపరేచర్ అనమాట ఇది. సో ఇవాళ శుభ్రంగా ఉన్న బట్టలన్నీ ఉతికేసాం. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయి, బట్టలు దుపట్లు ఫుల్. మా ఆయన ఏం చేస్తున్నారో చూపిస్తా. తను 6 o'clock అలా లాగ్ ఆఫ్ అవుతారు. బై ద వే ఇప్పుడు టైం 4:45 అలా అవుతుంది. అర్జున్ పడుకున్నాడు. బుజ్జి ఇంకా ఇప్పుడు స్నాక్ కోసం చెప్దాం అనుకుంటున్నాను. స్నాకింగ్ చాలా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం మనం ఎలా తింటున్నాము అండ్ నెక్స్ట్ డిన్నర్ మనం ఎంత క్వాంటిటీ తింటాం దాన్ని బట్టి స్నాకింగ్ ఎప్పుడు ఉండాలి. ఓకే ఆకలిస్తుంది కదా అని ఎక్కువ ఎక్కువ తినేయడం అలా చేయకూడదు అనమాట. ఈ మధ్యన అందరూ కొంచెం డైట్ కాన్షియస్ అయ్యి డిన్నర్ లైట్ గా చేయడం స్టార్ట్ చేశారు. బట్ నార్మల్ గా చాలా మంది తింటున్నాం కదా హెవీగా. సో స్నాక్ మీరు హెవీగా తినే ఉద్దేశం ఉంటే డిన్నర్ ని మంచిగా లైట్ ప్లాన్ చేసుకోండి. స్నాక్ లైట్ గా తింటే డిన్నర్ కొంచెం 7:30 ఏ టైం హెవీగా ప్లాన్ చేసుకోండి. నేను ఇలా చేస్తా ఇప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే నైట్ పడుకునే టైం ఉబ్బరంగా హెవీగా ఉండకుండా ఉంటుంది. సో ఇవాళ నేను కొత్త స్నాక్ చెప్పబోతున్నాను. ఇది నేను ఇంటర్ చదువుతున్నప్పుడు నాకు నేను ఫైండ్ చేశాను అనమాట ఆ క్రియేటివ్ రెసిపీ. ఇది నేను ఎక్కడ చూడలేదు, అందుకే షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చూసిన రెసిపీస్ చాలా పాపులర్ ఛానల్స్ ఉన్నాయి స్నాక్స్ కి వాటికి. అలా కాకుండా సరదాగా నేను నా లైఫ్ లో నేను క్రియేటివ్ గా ఎక్స్ప్లోర్ చేసిన రెసిపీ చెప్తున్నాను ఇప్పుడు. ఓకేనా, చూస్తారా? పాప్కార్న్, పాప్కార్న్ కోసం మాకు తెలీదా నువ్వేం చెప్పేది అనుకోకండి. ఓకేనా, ఇప్పుడు మామూలుగా అందరం పాప్కార్న్ ఓపెన్ చేసి టక్కటక్క తినేస్తాం. జస్ట్ రెడీమేడ్ దొరికింది ఆరల్స్ ఆల్రెడీ ప్యాక్ లో ఉన్నవి మనం అవెన్ లో గానీ కుక్కర్ లో గానీ చేసుకుని తింటుంటాం. ఇవన్నీ కాకుండా మన జనరల్ గా తెలిసిన థియేటర్స్ లో తిన్నాం క్యారమెల్, ఈ చీజ్ పాప్కార్న్, ఇవి మనకు తెలిసినవి. బట్ మన దేశీ స్టైల్లో నేను పాప్కార్న్ చేశాను అనమాట. వన్స్ అపాన్ ఏ టైం లాంగ్ లాంగ్ ఏగో నేను ఇంటర్ లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఇలా తిన్నా. జస్ట్ లైక్ అవర్ మిక్సర్, ఎన్ని కావాలంటే అన్ని మీ ఫేవరెట్ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని చక్కగా హెల్దీగా తినొచ్చు. అది నేను టక టక రెసిపీ చూపిస్తా, చూసేయండి. దేశీ పాప్కార్న్ కి కావాల్సినవి బేసిక్ ఫస్ట్ పాప్కార్న్, సాల్టెడ్ పాప్కార్న్ అండ్ ఒక మిక్సింగ్ స్పూన్ అండ్ బౌల్, వెజిటబుల్స్ క్యూకుంబర్, టొమాటో, కొరియాండర్, అనియన్స్, గ్రీన్ చిల్లీ, కొంచెం లెమన్ తీసుకున్నా, సాల్ట్ అండ్ కారం. ఇప్పుడు మనం పాప్కార్న్ అంతా బౌల్లోకి తీసేసుకొని, నేను లైట్లీ సాల్టెడ్ తీసుకున్నాను. సాల్ట్ ఆల్రెడీ ఉంటే కనుక మీరు మళ్ళీ సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెజిటబుల్స్ అన్ని టకటక వేసేసుకుంటాను. అందులో అన్ని వెజిటబుల్స్ వేసేసాక మిక్స్ చేసేసి, ఈ రెసిపీలో మనం మామిడికాయ ఉంటాయి కదా కొంచెం పచ్చిది, అవి కూడా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా చాలా కొంచెం సాల్ట్ వేస్తున్నా, కొంచెం కారం అండ్ మిక్స్ చేసేస్తే అయిపోయింది. దట్ సింపుల్, చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. రొటీన్ గా తిని తిని బోర్ కొట్టే వాళ్ళందరూ ట్రై చేయండి. పాప్కార్న్ చాలా హెల్దీ, ఎందుకంటే దాంట్లో అంతంత ఆయిల్ ఏమేమి ఉండదు కదా, డీప్ ఫ్రైడ్ కాదు కాబట్టి చాలా హెల్దీ స్నాక్. డైట్ చేసే వాళ్ళు కూడా కార్న్ పాప్కార్న్ సజెస్ట్ చేస్తూ ఉంటారు కొంతమందికి. నేను ఎందుకు ఇది సజెస్ట్ చేస్తానంటే, చెప్తున్నాం కదా ఎప్పుడు స్నాక్ కొంచెం డీప్ ఫ్రైలు అవి కాకుండా ఇలాంటివి కొన్ని సలాడ్ టైప్ స్నాక్స్ ఉంటాయి కదా మనం పల్లీలతో పెసలతో, నేను అవి కూడా చిన్న వీడియో చేస్తా తర్వాత నేను ఎలాంటి స్నాక్స్ ప్రిపేర్ చేస్తానని. అదనమాట అలాగా హెల్దీగా టేస్టీగా తినొచ్చు. లెట్స్ కంటిన్యూ అవర్ బ్లాగ్. ఆయన కూడా టేస్ట్ చేస్తున్నారు. హలో బుజ్జి, జస్ట్ ఓకే. నిజాలు చెప్పాలి, ఓవర్ ఎక్సైజ్ చేయకు, శుభ్రంగా తింటూ చక్కగా చేసి పెట్టిన వాళ్ళని ఏమన్నా అంటే పాపం చుట్టుకుంటుంది కదండి.
హాల్ లోకి వచ్చాను నేను హోమ్ టూర్ చేస్తాను కొన్ని డేస్ తర్వాత కొంచెం ఇల్లంతా సర్ది మరి రచ్చ రచ్చగా ఉంటుందన్నమాట చూడండి అంకల్ బుక్స్ పిచ్చి పిచ్చిగా కొంచెం నీట్ గా చేసి అప్పుడు హోమ్ టూర్ చేస్తా తప్పకుండా అమ్మ బట్టలు బట్టి బట్టలు చక్కగా బయట అరేసుకుంటున్నా వింటర్ లో అయితే హీటర్ పక్కన పెట్టుకొని దాన్ని 3 రోజులు బతిమిలాడి అప్పుడు లోపల పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు ఇది లోపల పెట్టేసి ఫుల్ గా హ్యాపీ హ్యాపీని కాల్ వచ్చింది సో నేను లొకేషన్ చేంజ్ చేస్తా నీతో ప్రశాంతంగా మాట్లాడాలంటే ఈ 1 సెకండ్ నేను బయట చూపిస్తా కొంచెం నాయిజీగా ఉంటుందేమో సమ్మర్ కదా అందరూ పిల్లలు బయటికి వస్తారు హియర్ ఇస్ అవర్ ఎంట్రన్స్ ది రోడ్ వెళ్ళేదాం సరదాగా అలా ఇంట్లో ఉండి ఉండి లిటరలీ నేను వాక్ అది కూడా బాగానే వెళ్ళేవాళ్ళం ఇంతవరకు అర్జున్ స్కూల్ కానీ మెయిన్గా ఇప్పుడు అసలు బయటకు చాలా తక్కువ అయిపోయింది ఇదిగోండి అలా వెళ్తే మెయిన్ రోడ్ అది అన్నిటికి కనెక్ట్ చేసేది జస్ట్ కాలనీకి కనెక్ట్ చేసే రోడ్ అనమాట కాలనీలోకి వచ్చే వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎక్కువ రారు దీనికి కూడా మెయిన్ రోడ్ ఉంది అటు సైడ్కి ఇది జస్ట్ కాలనీ రోడ్ అనమాట భలే ఉంది సన్నీగా ఇవాళ అసలు చలే ఇట్లా ఇలాగ మామూలు టీ షర్ట్తో బయటకు రావడానికి ఇంట్లో కూడా ఉండలేకపోయేదాన్ని మొన్న జస్ట్ మార్చ్ ఎండ్ వరకు కూడా ఇంట్లో కూడా జాకెట్ వేసుకున్నా మన జంపర్ లాంటిది క్లాత్ జాకెట్ టూ మచ్ ఉండేది కౌంటింగ్ డేస్ నెక్స్ట్ వింటర్ రాగానే ఇండియా వచ్చేయాలని చక్కగా ఫ్లైట్స్ అన్ని ఓపెన్ చేస్తే ఈ 2 కల్లా చక్కగా హ్యాపీగా ఇంట్లో ఉంటా బేసిక్ ఐరిష్ హౌస్ కాదు నార్మల్ అపార్ట్మెంట్స్ లాగే హై ఏమంటే అర్జున్ అర్జున్స్ ఫ్రెండ్ వచ్చింది ఆ పాప పెద్దదే బట్ అర్జున్ తనకి సింక్ అయింది చక్కగా ఆడుకుంటారు హీ స్లీపింగ్ కెన్ ఐ సెండ్ హిమ్ ఆఫ్టర్ 10-15 మినిట్స్ ఓకే యూ జస్ట్ కమ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఓకే బై బై ఏం చెప్తున్నాను ఐరిష్ హౌసెస్ ఇంకా బాగుంటాయి నేను ఒక కాలనీ ఉంది ఇక్కడ మా ఏరియా కాకుండా ఒక 10 మినిట్స్ వాక్ చేస్తే అక్కడ ఫుల్ ఏమంటారు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి మనం సినిమాలో చూస్తాం కదా యూరోపియన్ కంట్రీస్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట హౌసెస్ ఇవన్నీ ఫుల్లీ కన్స్ట్రక్ట్ మన అపార్ట్మెంట్ టైపే అంత కిక్కేం ఉండదు చూడడానికి చూడండి నార్మల్ కన్స్ట్రక్షన్ అంత ఈ లేన్ అంత నేను ఏమంటారు ఏదో జిరాక్స్ తీసినట్టు అన్ని ఫోటో కాపీలో ఉంటాయి అన్నమాట సేమ్ హౌసెస్ పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు ఆ కాలనీకి వెళ్ళి నేను తప్పకుండా చూపిస్తా అవుట్డోర్ అంతా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంతా లోపలికి వెళ్తే తంత నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు మంచి ఐరిష్ ఫ్రెండ్స్ మేము వచ్చి చాలా తక్కువ నెల అయింది 1 ఇయర్ అవుతుంది ఇప్పుడు అంత ఐరిష్ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఎవరన్నా ఉన్నా సరే అడిగి చూచొచ్చు చక్కగా బట్ ఐ విల్ ట్రై మా ఫ్రెండ్స్ ఎవరన్నా వాళ్ళని పర్మిషన్ అడిగి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ హోమ్ టూర్ ఏమన్నా రఫ్ గా చూపించడానికి ట్రై చేస్తా ఇంకొండి వచ్చారు ఈ పిల్లలు సమ్మర్ అయితే తిరుగుతూనే ఉంటారు అలా పుట్టుకుంటారు పిల్లలు మాత్రం నిజంగా ఏదో జున్ను ముక్కలు అంటారు కదా అలా ఉంటారు ఇక్కడ ఇప్పుడు యాక్చువల్ కరోనా వల్ల ఎవరు బయటికి రావట్లేదు చిన్న చిన్న బేబీస్ లైక్ 1 మంత్ 2 మంత్స్ బేబీస్ కూడా చక్కగా చిన్న స్ట్రాలర్లు వేసుకుని తీసుకొస్తారు నేను యాక్చువల్లీ అలా ఎవరిని చూడకూడదు అనమాట ఇక్కడ మనకు తెలియని వాళ్ళు బై మిస్టేక్ అనిపిస్తే హే అని చెప్పి తలదిప్పేస్తారు పని కొట్టుకుని ఒకళ్ళ మొహాల్లో ఒకళ్ళు చూస్తే ఎంబారెస్ ఫీల్ అవుతారు కదా అలా ఎవరిని చూడకూడదు బట్ సిగ్గు లేకుండా ఎవరన్నా పిల్లలు కనిపిస్తే అలా చూస్తే ఎంతో బుద్ధిగా ఉంటారు అది చాలా పీస్ వస్తుంది ఎందుకు నాకు ఆ చంటి పిల్లలు బేసిక్గా ఎంత బాగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే అలా చూసి వాళ్ళు కనుక చూస్తున్నారు నేను నవ్వేసి వెళ్ళిపోతాను 20 అవుతోంది అర్జున్ లేపేసి వాళ్ళ ఫ్రెండ్ని పంపిస్తా ఫ్రెండ్ దగ్గరికి పంపిస్తా ఆరల్స్ పార్కి తీసుకెళ్తా ఈ టైంలో నేను యాక్చువల్లీ టిక్ టాక్ చేస్తాను అనమాట ఇక్కడ లైటింగ్ బాగుంటుందని ఇవాళ చెయ్యట్లేదు అంటారే 1 సెకండ్ చీకటిగా ఉంటుంది చాలా చీకటిగా ఉంది ఇది ఫ్రంట్ వ్యూ ఇందాక చూసారు కదా మీరు ఇది ఫ్రంట్ వ్యూ నేను చక్కగా హోమ్ టూర్ చేస్తాను ఎందుకులేండి ఇలా ముక్కలు ముక్కలుగా చెప్పడం అర్జున్ మనం చూపిస్తాను అర్జున్ రిజుమా వచ్చింది చూసారా పేరు చూడంగానే రిజుమా వచ్చిందిరా వెళ్దామా వాక్కి వెళ్దాం రా లేనన్నా
స్లీప్ ఫర్ సమ్ టైం చార్జ్ అయిపోయిందిరా రాత్రి ఇప్పుడు పడుకొని ఇప్పుడు ఎలా ఉంటుంది నైట్ జాతర చేస్తాడు బతిమలాడి బతిమలాడి అదేదో గేమ్ అంటాడు ఇంకో గేమ్ అంటాడు అలా 11:30 అయిపోతుంది ఈ మధ్యన యాక్చువల్లీ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి వాళ్ళ ఎనర్జీ బర్న్ చేయడానికి అవకాశం లేదు ఇంట్లోనే ఉంటున్నారు మహా అయితే పక్క పార్క్ తీసుకెళ్తాం అది కూడా భయపడుతూ ఎందుకులే ఎందుకులే అని ఏం ముట్టుకోకుండా అరిచి అరిచి నీరసం వస్తుంది అనమాట అది ముట్టుకోక ఇది ముట్టుకోకని మరి ఒక 10 మంది పిల్లలు వచ్చారు అనుకోండి అదొక భయం ఏదైనా ఇద్దరు ముగ్గురు తెలిసిన ఫ్యామిలీస్ తో కలవడం వేరును అసలు తెలియకుండా పార్క్ లో అందరూ పార్క్ ఇన్ ద సెన్స్ ఇక్కడ జస్ట్ గార్డెన్ అనమాట కిడ్స్ పార్క్ వేరే ఉంది సారీ కిడ్స్ పార్క్ వేరే ఉంది అక్కడికి అసలు తీసుకెళ్ళట్లా ఎందుకంటే అక్కడ థింగ్స్ ముట్టుకోవాలి కదా అన్ని పాప చాలా చాలా బోర్ కొడుతోంది మాక్సిమం ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఏముంది టీవీ చూస్తారు ఇంతకుముందు టీవీ చాలా కంట్రోల్ చేసేవాళ్ళం ఇప్పుడు ఓకే ఇట్స్ ఓకే 2 అవర్స్ అలాగా బ్రేక్ఫాస్ట్ చేసా కొంతసేపు నేను కుకింగ్ చేసినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ఆ టైంలో చూడనిస్తాను అనమాట మిగిలిన టైంలో ఇంకా మేము పర్సనల్గా అటెండ్ అవ్వగలిగితే ఆడిస్తాం బయటికి తీసుకెళ్తాం అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆడుకుంటుంటే మేము ఫ్రెండ్స్ డిశ్చార్జ్ చేసుకుంటాం చూడండి అలా చూస్తున్నాడు అర్జున్ లేనన్న దా మన ఇద్దరం వెళ్దాం వాక్ చాలా బాగుంది ఇట్స్ వెరీ సన్నీ వద్దు వద్దు ఇప్పుడు నేను 10 నిమిషాలు బతిమలాడి తీసుకెళ్తా విల్ గెట్ బ్యాక్ టు యూ బాబు గారు డీల్ కొప్పుకున్నారు కొంచెం ఏదన్నా పెట్టి బయటకు తీసుకెళ్తాం ఇది వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవుతుంది సో సీ యూ ఇన్ ద పార్ట్ 2 ఆఫ్ అవర్ ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ ఓకేనా స్టే ట్యూన్ అది కూడా వెంటనే పోస్ట్ చేస్తా మీరు తప్పకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ మీకు నేను న్యూ వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది మీరు హ్యాపీగా చూడొచ్చు ఓకేనా సీ యూ